హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. నేను ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే మీకు ఒక భారీ మార్పు జరగవచ్చు అని చెప్పాను మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి. సో మనకి ఈరోజు నిన్న రాత్రి వెబ్సైట్లో మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించిన ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం టోటల్ నోటిఫికేషన్ ఇచ్చాడు. అదేవిధంగా అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ లింక్ అనేది ఈ రోజు నుంచి మనకి వచ్చే నెల 13వ తారీఖు వరకు యాక్టివేట్లో ఉంటుంది. అది గమనించాలి మీరు. కరెక్ట్ 1 మంత్ వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. దాంతోపాటుగా ఆధార్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోండి. ఫస్ట్ థింగ్, నేను ఈ వీడియోలో మొదటగా డిస్కస్ చేసేది ఏంటి అంటే, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఏదైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉందో, అదేవిధంగా రాబోయే ఇంటర్మీడియట్ లెవెల్ ఉందో, వాటికి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక భారీ మార్పు అనేది జరిగింది నోటిఫికేషన్లో. దాని గురించే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ ఇది. సో దీంట్లో మనం గతంలోనే చెప్పుకున్నట్లు మొత్తం 5 కేటగిరీలో జాబ్స్ అనేది ఉన్నాయి. మొత్తం 8113 జాబ్స్ అనేది ఉన్నాయి. మిగతా 3000 చిల్లర అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది ఆ ఎగ్జామినేషన్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. అది కూడా దానికి సంబంధించి కూడా 1 మంత్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవడానికి టైం అనేది ఇస్తారు. సో ఫస్ట్ ఈ 5 కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్స్ టికెట్ సూపర్వైజర్ అని ఒకటి, స్టేషన్ మాస్టర్ ఒకటి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఒకటి, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఒకటి, అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఒకటి. ఇవి మొత్తం 5 రకాలు ఉన్నాయి. దీంట్లో లెవెల్ 6 వచ్చేసి 2 ఉంటాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది, స్టేషన్ మాస్టర్ అనేది లెవెల్ 6. అంటే వీటికి పే స్కేల్ అనేది ఎక్కువగా ఉంటుంది. 35,400 రూపాయలు పే స్కేల్ ఉంటుంది. ఆ తర్వాత మిగతా 3 అనేది లెవెల్ 5 కి సంబంధించిన, గూడ్స్ ట్రైన్ మేనేజర్, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది లెవెల్ 5 కి సంబంధించిన. వీటికి బేసిక్ పే అనేది 29,200 నుంచి స్టార్ట్ అవుతుంది. అత్యధికంగా మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్ అత్యధికంగా ఉన్నాయి. 3,144 పోస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే నేను ఈ నోటిఫికేషన్ లో మీకు అన్ని ఏజ్ లేకపోతే అప్లై చేసుకునే విధానము, జోన్ వైజ్ గా పోస్ట్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను భారీ మార్పు ఏదైతే జరిగిందో అది మాత్రమే నేను క్లియర్ గా మీకు ఈ నోటిఫికేషన్ ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనబడుతున్న 5 కేటగిరీల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేషన్ మాస్టర్ అనేది జాగ్రత్తగా నోటీస్ చేయండి. దీనికి 3 దశలు ఉంటాయి. అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ది CBT 1, సెకండ్ది CBT 2, థర్డ్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. మిగతా వాటికి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉండదు. టైపింగ్ అవసరమైన వాటికి టైపింగ్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ CBT 1, CBT 2 మాత్రమే ఉంటాయి. కానీ స్టేషన్ మాస్టర్ జాబ్ కి మాత్రం ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. గతంలో కూడా ఉంది, ఈసారి కూడా ఉంది. సో జరిగిన మార్పు ఏంటి అంటే, పోయిన నోటిఫికేషన్ కి CBT 1 కి క్వాలిఫై అయ్యారనుకుందాం. సపోజ్ కి మీరే ఉన్నారనుకుందాం, మీరు CBT 1 కి క్వాలిఫై అయ్యారు, మీకు 70 మార్కులు వచ్చినాయి CBT 1 లో. సో మరి ఆ పోయిన సార్ కట్ ఆఫ్ ఎలా తీశారంటే, సపోజ్ కి మీకు ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కి 69 కట్ ఆఫ్ ఉందనుకో. సో మీరు దీనికి సెలెక్ట్ అయినట్లే. స్టేషన్ మాస్టర్ కి 54 కట్ ఆఫ్ ఉందనుకోండి, దీనికి సెలెక్ట్ అయినట్టే. అంటే దీనికి సపరేట్ ఎగ్జామినేషన్ CBT 2 ఎగ్జామినేషన్, స్టేషన్ మాస్టర్ కూడా సపరేట్ CBT 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే లెవెల్ వైజ్ గా చెప్తున్నాను, లెవెల్ 6 కి ఒక ఎగ్జామినేషన్, లెవెల్ 5 కి ఒక ఎగ్జామినేషన్, లెవెల్ 4 కి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది అనుకుందాం, దాని కట్ ఆఫ్ 72 ఉంది అనుకుందాం. సపోజ్ కి మీకు 70 మార్కులే వచ్చాయి అనుకుందాం. సో మీరు ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ CBT 2 ఎగ్జామ్ కి అనర్హత పొందినట్లు పోయినసారి. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కి 59 మార్కులే కట్ ఆఫ్ ఉంది అనుకుందాం. మీకు వచ్చింది 70 మార్కులు, కాబట్టి మీరు దీనికి క్వాలిఫై అయినట్లే దీని CBT 2 ఎగ్జామినేషన్ కూడా అటెంప్ట్ చేయాలి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 82 ఉంది అనుకుందాం, మీకు వచ్చిన మార్క్స్ వచ్చేసి 70, అంటే దీనికి క్వాలిఫై అవ్వలేదు. సో మీరు ఇప్పుడు ఎన్నిటికి క్వాలిఫై అయ్యారు, 1వ దానికి క్వాలిఫై అయ్యారు, 2వ దానికి క్వాలిఫై అయ్యారు, 4వ దానికి క్వాలిఫై అయ్యారు అనుకుందాం. సో దీనికి సపరేట్ CBT 2 ఎగ్జామినేషన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే CBT 2 ఎగ్జామినేషన్ అనేది కేవలం ఒకటే కాకుండా లెవెల్ వైజ్ గా మీకు CBT 2 ఎగ్జామినేషన్ పోయినసారి కండక్ట్ చేయడం జరిగింది. అలా లెవెల్ 6 కి ఒక ఎగ్జామినేషన్, లెవెల్ 5 కి ఒక ఎగ్జామినేషన్, లెవెల్ 4 కి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. చాలా మంది లెవెల్ 4 కి ఒకటి, లెవెల్ 5 కి ఒకటి, లెవెల్ 6 కి ఒకటి, 3 ఎగ్జామినేషన్స్ రావడం జరిగింది. కొంతమందికి ఒక దాంట్లో పోయినా ఇంకొక దాంట్లో జాబ్ అనేది రావడం జరిగింది. కానీ ఈసారి అలా మొత్తం తీసేశాడు, ఆ ప్రాసెస్ అంతా తీసేశాడు.
ఈ ఐదు రకాల కేటగిరీలు కలిపి కేవలం ఒకే ఒక సిబిటీ టూ అనేది కండక్ట్ చేస్తారు. మీకు సిబిటీ టూలో మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు మొదట ఏ జాబ్ కావాలనేది ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, రెండో ప్రిఫరెన్స్, మూడో ప్రిఫరెన్స్, నాలుగో ప్రిఫరెన్స్, ఐదో ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకే ఒక సిబిటీ టూ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ సిబిటీ టూలో వచ్చిన మార్కులు ఆధారంగా చేసుకుని, మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆధారంగా చేసుకుని మీకు జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక సిలబస్ చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ సిబిటీకి మొత్తం మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్, 90 మినిట్స్ టైం ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిబిటీ టూలో కూడా మీకు 120 క్వశ్చన్లు ఉంటాయి. కాకపోతే సేమ్ సిలబసే, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, దీనికి కూడా 90 మినిట్స్ టైం ఉంటుంది. మీరు సిబిటీ టూలో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఎన్టీపీసీ జాబ్ కొట్టాలంటే ఇక్కడ టైం అనేది క్రూషియల్ అవుతుంది. సిబిటీ 1లో ఉన్న 100 క్వశ్చన్లకే 90 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. సిబిటీ 2లో ఉన్న 120 క్వశ్చన్స్ కూడా 90 మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది. మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఎంత తక్కువ టైంలో చేస్తారనే దానిపైన మీ యొక్క జాబ్ అవకాశాలు అనేది ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా మనకి సిబిటీ 2లో లెవెల్ వైజ్ గా మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అంటే సిబిటీ 2 అనేది కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ పోస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు చూడండి, ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ స్టేషన్ మాస్టర్ అని ఉంది చూడండి. వీళ్ళకి సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది. నేను అవన్నీ మనకి ఇంకా రాబోయే వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు, ఆ జాబ్ సాధించడానికి మీ కళని సాకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి, స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే 2012 నుంచి 2022 వరకు ఏవైతే ఆర్ఆర్బి నిర్వహించిందో అన్ని పరీక్షలు, అది ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, జేఈ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఇతరితర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు, దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటినీ కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది. సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం, దీంట్లో లాస్ట్ 10 ఇయర్స్ లో వచ్చిన 146 టైప్స్ ఉన్నాయి మొత్తం మీద. అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి, మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది. అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ 10 ఇయర్స్ లో ఎక్కువగా 146 మోడల్స్ అనేది 100% రిపీట్ అయ్యి. సో ఆ 146 మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ కి ఒక 50 క్వశ్చన్స్, లేకపోతే 100 క్వశ్చన్స్, లేకపోతే ఒక 70 క్వశ్చన్స్, ఒక 40 క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉంటుంది. 146 మోడల్స్, ఒక్కొక్క మోడల్ కి 2-3 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా 1404 క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా. ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా, అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది. ఈ బుక్ యొక్క స్పెషాలిటీ, దీని కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది. అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, డిస్ప్లే పైన కనబడుతుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సీఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి, చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం. వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది. ఇది కూడా సేమ్ ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్, టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికొస్తుంది. స్పెషల్గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్లో మీకు ఎక్కడా దొరకని విధంగా, ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కే ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది. 86 మోడల్స్ ఉంటాయి, ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో లభ్యమవుతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ముఖ్యంగా ఏఎల్పీని టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. ఏఎల్పీ, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 లో కూడా ఏఎల్పీకి సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఈ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది.
దీంట్లో థియరీ ఉంటుంది, అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ 10 ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ రీజనింగ్, దీంట్లో లాజికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. అదే విధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ కు ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎవరైతే బేసిక్ ఉన్నారో, అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది. అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి, వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా, మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది. సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది 545 రూపీస్. రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది 510. సైన్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం లో ఉంటుంది 480. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది 550 రూపీస్. అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి, అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే 1750కి వస్తాయి. డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం, ఫ్రీ ఉంటుంది. మీకు దాదాపు 4 బుక్స్ అంటే మీకు 3 కేజీల వరకు అవుతుంది. మీరు 3 కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి 200 నుంచి 250 రూపాయలు అవుతాయి. అది కూడా మేమే పెట్టుకుంటాం. మీకు మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ వచ్చేసి 3 కలిపి తీసుకుంటే 1385, ఇది కూడా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, రీజనింగ్ తీసుకుంటే 955, అన్ని ఫ్రీ డెలివరీస్. మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ. మ్యాథ్స్, సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1300, ఇది కూడా ఫ్రీ డెలివరీ. సైన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే 999. మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1505 రూపాయలు. దీంట్లో మీ ఇష్టం. మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం, కొన్ని తెలుగు తీసుకోవచ్చు, కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు, అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి 100 డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే, రెండు కూడా సేమ్ నెంబరే, ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి. ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు, అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి. దాంతో పాటుగా మీ అడ్రస్, ఇక్కడ చూపించిన విధంగా నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదే విధంగా కాంటాక్ట్ నెంబర్, ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది.